కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డిలోని కొందరు కౌలకు సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నాకు పున్న రాజేశ్వరం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు బొంపర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నన్ను సన్మానం చేయడం జరిగింది. నేటి తరానికి కుల వివక్ష లేదా సామాజిక వివక్ష నేటికి కూడా కొనసాగడం దురదృష్టకరమని అంబేద్కర్ పేర్కొన్న ఆశయాలు, అంబేద్కర్ ఆశ లక్ష్యాలు నిజంగా సిద్ధించినాడే సామాజిక సమానత్వం వస్తుందని, ముందు సామాజిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలని అంబేద్కర్ ఆశయాలే లేదా అంబేద్కర్ రాజ్యాంగమే ఈ అన్ని సమస్యలకు మూలమని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని విధిగా చదవాలని అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని యశారావు తన కవిత ద్వారా వినిపించారు. తాను దహిస్తున్న అనగారిన వర్గాల వెలుగును నింపిన దివిటి అతను, మండే సూర్యుడై నిప్పి కనికై వెలిసిన బాణుడతడు, భూమిలో పడ్డ విత్తనంల ముక్కలా మురకెత్తుకు నమ్మిన నిజాన్ని ఎన్ని గాయాలైన మనువాదాన్ని మంటగలిపి బౌద్ధమాచరించే అనగారిన వర్గాల హక్కును పొందేందుకు ప్రపంచ రాజ్యాంగంలో మేటి రాజ్యాంగాన్ని నిర్మించి భారత భూమిలో వెలిసిన మార్క్స్ అతను కష్టే పలి అని నమ్మి ఎన్నో చదువులు చదివి ఎవ్వరు అతనికి సాటి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న రాజకీయ పార్టీలు రచమాని అతని ఆలోచన సంపుటి రాజ్యాంగములోని అక్షరాలకు నిజమైన రూపం ఇవ్వండి, కలం కలం కలిపి మానవతకు చేతనిచ్చి కులం లేని సమాజం వైపు జన్మదినాలు కాదు అతని ఆశల రూపం వైపు సాగుదాం. ఇదే నిజమైన నివాళి అంటూ సామాజిక న్యాయం అందరికీ జరిగి, ఆర్థిక న్యాయం అందరికీ జరిగి, కుల వివక్ష పోయి మొత్తం సమాజం ఒకే రీతిగా జీవించినాడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా నా కవితాక్షరాల ద్వారా అంబేద్కర్ మహాశయాన్ని ఆశయాలను మేము ఉంచుతున్నాను.